ఈరోజు లోకేష్ అనేటువంటి వ్యక్తి ఆడు పొప్పు కూడా రాదు ఎందుకంటే పొప్పు అంటే దాంట్లో కొన్ని పనికొచ్చేటువంటి ఉంటుంది అది కూడా రాదు ఆడు ఆడు పిప్పి ఆడు పొట్టు పిప్పి ఓకాది వాడు జగన్మోహన్ రెడ్డి గారి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు ఆడు పెట్టిందండి యోగాలో నేను ఛాలెంజ్ చేస్తున్నా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో ఏ సెంట్రల్ అయినా సరే నువ్వు యోగాలం అని చెప్పి ఈ రాష్ట్రంలో నీకు మద్దతు ఇచ్చేటువంటి యువతనే నువ్వు గ్యాదర్ చేసుకో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధార్థ రెడ్డిని పంపిస్తాం నీకు పోటీగా నీకన్నా నీకు వచ్చినటువంటి యువత కన్నా పది రెట్లు యువత కనుక రాకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను అది యువకాలం అని పెట్టుకోవాల్సింది ఆడు కాదు నువ్వు పెట్టుకుని తిరగాలి యువకాలం యువకాలం అంటే నువ్వెళ్తే యువత వస్తారు ఆడెళ్తే ముసల ముత్తకే ఆ 200 500 ఇచ్చి పోగేసుకు వచ్చేటువంటి జనాన్ని పెట్టుకున్నాడు యువకాలం ఒక ముఖ్యమంత్రి కొడుకు ఒక ముఖ్యమంత్రి మనవడు మంగళగిరిలో పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థి చేతిలో ఓడిపోయినటువంటి చవట దద్దమ్మ ఒక పార్టీని స్థాపించి మాబోటాలను 151 మందిని ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి వ్యక్తినే వీడు ఛాలెంజ్ చేస్తాడు ఇది కర్మ కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం తెలియదు దురదృష్టం తెలియదు ఎందుకంటే ఇటువంటి వేదవాళ్ళు ఆపోజిట్ ఉంటూ ఒక రకంగా అదృష్టం ఇటువంటి వేదవాళ్ళతో మాటల పని పడించుకోవడం దురదృష్టం ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఆపేస్తాం ఈ కార్యక్రమాలు ఇవ్వమని చెప్పేటువంటి దమ్ము కానీ శక్తి కానీ ప్రతిపక్షాలకు లేవు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఛాలెంజ్ చేశాడు నా పనితనం చూసి నేను మీకు మంచి చేశానని భావిస్తే నాకు ఓటేయండి 175 సీట్లు నేనే పోటీ చేస్తాను నా మీద 175 సీట్లు పోటీ చేసేటువంటి వ్యక్తులు ఎవడన్నా ఉన్నాడని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఈ సోమేర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు ఆ నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి వాడు వచ్చి చెప్తాడు జగన్మోహన్ రెడ్డి నీతి ఎవడో కలవడం అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పిలిస్తే తలొక 4 సీట్లు ఇస్తానని చంద్రబాబు నాయుడు కూడా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి కవర్ చేస్తాడు నాకు ఒక 18 సీట్లు ఇవ్వాలి ఎందుకంటే ఆ 18 గెలిచి ప్రతిపక్ష నాయకుడు అవచ్చని ఈరోజు మీరందరూ కూడా ఒకటి ఆలోచించుకోండి లోకేష్ అనేటువంటి ఒక పనికిరానటువంటి వెధవ చంద్రబాబు నాయుడు అనేటువంటి మానసిక పరిస్థితి మైండ్ సరిగ్గా పనిచేయనటువంటి 420 గాడు ఇటువంటి వ్యక్తుల్ని అధికారంలో పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని చెప్పి పనిచేస్తున్నటువంటి బ్రోకర్గాళ్ళు ఏబిఎన్ రాధాకృష్ణ ఈనాడు రామోజీరావు TV5 బిఆర్ నాయుడు ఇటువంటి వెధవులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కానీ వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి రాధాకృష్ణకు కానీ రామోజీరావు కానీ బిఆర్ నాయుడుకి కానీ ఇక్కడ సెంటు స్థలం ఉందా ఉండటానికి ఇల్లుందా ఏమన్నా వ్యాపారాలు ఉన్నాయా ఈ రాష్ట్రం మీద వాళ్ళకి ఏంటి మమకారం ఈ రాష్ట్రంతో వాళ్ళకేంటి సంబంధం ఈ చంద్రబాబు లాంటి 420 గారిని ముఖ్యమంత్రిని చేసుకుని ఈ రాష్ట్ర సంపదని కొల్ల కొట్టుకోవాలన్నటువంటి ఒకే ఒక
सिद्धांत तपची वील कलवटा की जगनमोहन रेड्डी गारिनि दिंचडानिकि वेरे कारणालु कनबडो एदेमैनप्पटिकी मुख्य अतिथि मन सिद्धार्थ रेड्डी गारु काबट्टि आयन उपन्यासं వినటానికి మీరందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి నేను ముగించి ఆయనకి మరి ఆయన మాట్లాడాలని చెప్పి కోరే ముందు 175 నియోజకవర్గాల్లో 90 గెలిస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఎవడైనా సరే ఒక రాజకీయ పార్టీ పెట్టినాడు అధికారం కోసం మెజారిటీ స్థానాలు గెలవడానికి ప్రయత్నిస్తాడు. గుడివాడ ఎందుకు గెలవాలనుకుంటున్నాడు? నేను చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి చూసా, రామోజీరావు దగ్గర నుంచి చూసా, రాధాకృష్ణ చూసా, లోకేష్ని చూసా, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండటానికి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రల్లో కుతంత్రాలు ఎప్పటికప్పుడు వాడిగా వేడిగా ప్రజల ముందు పెడతాను కాబట్టి నన్ను ఓడించాలని. అయితే నన్ను ఓడించడం గెలిపించడం చంద్రబాబు ఆడి బాబు కర్జూర నాయుడు ఆడి తాత ఆడు కిస్మిస్ నాయుడు లవంగనాయుడు వీళ్ళ వల్ల కాదు, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల వల్ల అవుతుంది. నాకు ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల మీద కానీ ముఖ్యంగా మీ యువత మీద కానీ నమ్మకం ఉంది. ఈసారి కూడా ఐదోసారి రేపు వచ్చే నెల వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికల్లో ఐదోసారి కూడా గతంలో కన్నా మెజారిటీగా గెలుస్తాను. నేను ఈ గుడివాడ గడ్డ నుంచి దమ్ము అంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మీరు బాబు కొడుకులు ఇద్దరూ ఒకడు గుడివాడ ఒకడు గన్నవరం పోటీ చేయండి. మీ ఇద్దరు మగాళ్ళైతే మీ ఇద్దరికి దమ్ముంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనేటువంటి సత్తా మీకుందనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు. నా మీద వంశీ మీద గన్నవరం గుడివాడ మీ ఇద్దరు బాబు కొడుకులు పోటీ చేయండి అని చెప్పి వాళ్ళకి సవాల్ చేస్తూ 600 అయినా 106 అయినా తూర్పును ఉదయించాల్సినటువంటి సూర్యుడు పడమర ఉదయించిన ఈ గుడివాడ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నేను బతుకున్నంతకాలం రెపరెపలాడుతూనే ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడికి వారి కొడుకు పప్పుగాడికి ఛాలెంజ్ చేస్తూ మీరు దమ్ముంటే మగాళ్ళైతే మీ బాబు కొడుకులు ఇద్దరు గుడివాడ గన్నవరం పోటీ చేయమని చెప్పి ఛాలెంజ్ చేస్తూ సెలవు తీసుకున్నాను.